యమునాతటిలో నల్లనయ్యకై ఎదురు చూసి నీ రాధా ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా ఎదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలిని రాధ గుండెలో పాపం ఈ పాటలో చాలా అట్రాక్టివ్ ఉండే ఫ్రేజ్ ఏంటంటే లాస్ట్ది స్వరాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. కళ్యాణి రాగంలో హిందీ పాటలు చెప్పే ముందు ఈ రాగానికి హిందుస్థానీ సంగీతంలో ఈక్వలెంట్ రాగం గురించి చెప్తాను. దాని పేరేంటంటే యమన్. వాళ్ళు ఈ రాగాన్ని యమన్ అని చెప్తారు. అయితే యమన్లో కళ్యాణిలో ఉండే సరిగమతో పాటు మా ఇంకొక మా కూడా ఉంటుందన్నమాట వాళ్ళకి. అది కొన్ని పాటల్లో వింటారు. ఇప్పుడు ఒక మంచి కంపోజిషన్తో మొదలు పెడదాం. ఫస్ట్ ఏంటంటే ప్రసాద్ కీ రాత్ అనే సినిమాలో రోషన్ గారు ట్యూన్ చేసిన పాట. జిందగీ భర్ నహీ భూలేంగే వో బర్సాత్ కీ రాత్, ఏక్ అంజాన్ హసీనా సే ములాకాత్ కీ రాత్. జిందగీ భర్ నహీ భూలేంగే ఓ బర్సాత్ కీ రాత్, ఏక్ అంజాన్ హసీనా సే ములాకాత్ కీ రాత్. ఇంకొక మంచి పాట ముఖేష్ గారు పాడింది. చందన్ సబదన్ చంచల్ చితవన్ ధీరే సే తెరాయే ముస్కానా, చందన్ సబదన్ చంచల్ చితవన్ ధీరే సే తెరాయే ముస్కానా, ముఝే దోష న దేనా జగవాలో, ముఝే దోష న దేనా జగవాలో, ఓ జాగర్ ఒక మంచి పాట అంటే కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై, కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై, కి జైస తుజ్కో బనాయా గయా హై మేరే లియే, కభీ కభీ లవ్ స్టోరీ. ఇందులో ఆర్డి బర్మన్ గారు చేసిన కంపోజిషన్. కుచ్ నా కహో కుచ్ పే నా కహో క్యా కహేనా హే క్యా సునన్నా హే, బస్ ఏక్ సబ్కో పతా హే సమయ కా యే పల్ తమ్సా గయా హే, ఔర్ ఇస్ పల్ మే కోయీ నహీ హే, బస్ ఏక్ మే తుమ్ హో. ఒక మంచి పాట చిత్యూర్ సినిమాలో రవీంద్ర జైన్ గారు ట్యూన్ చేసింది. జబ్ దీ
दीप जले आना, जब शाम ढले आना, जब दीप जले आना, जब शाम ढले आना, संकेत मिलन का भूलू न जाना, मेरा प्यार न वितराना, जब दीप जले आना, जब शाम ढले आना, रीगा रीगा मगरे ससनी पप मारीगा सनी सग पम पो. యమన్లో ఆ స్వరాల్ని చాలా చక్కగా పాడారు. ఇందాక చెప్పినట్టుగా యమన్లో ఆ రెండో మధ్యమ వస్తుంది అనమాట, అన్న మధ్యమ చాలా అందంగా ఉంటుంది అక్కడ. తర్వాత ఈ స్వరం ఒకటి చాలా స్పెషల్గా ఉంటుంది. రాజేష్ రోషన్ గారు చేసిన పాట పాపా కహతే హై సినిమాలో. ఘర్ సే నికల్తే హీ కుచ్ దూర్ చల్తే హీ రస్తే మే హై ఉస్కా ఘర్. कल सुबह देखा तो बाल बनाती हो, खिड़की में आई नजर. अभी कल्याणी राग में ना हिंदी पाटलु प्राइवेट सांग्स अयिते घंटसाल गारु पाडिनवि ओक रेंडु पॉपुलर सांग्स उन्नायि. ओकटि బహు దూరపు బాట సారి ఇటు రావోకసారి, బహు దూరపు బాట సారి ఇటు రావోకసారి. ఈ రెండు పాటలు చాలా పాపులర్ అన్నమాట. జయ 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 ప్రియ భారత జనయిత్రి అని దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు రాసింది. ఇది కూడా ట్రెడిషనల్ ట్యూన్, చాలా మంది పాడారు, చాలా రికార్డ్స్ ఉన్నాయి అన్నమాట. జయ 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 ప్రియ భారత జనయిత్రి దుయదాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, జయ 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 ప్రియ భారత జనయిత్రి దుయదాత్రి. ఇంకొక మంచి కంపోజిషన్ అంటే, ఇది ఎక్కువ పాపులర్ కాకపోవచ్చు కానీ, నౌషాద్ గారు చేసిన ఒక భజన ఉంది సంస్కృత్ లో. జానకీ జానే రామా జానకీ జానే, అదన నిదానం నాహం జానే, మోక్ష కవాటం నాహం జానే, జానకీ జానే రామా 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 జానకీ జానే. బిఫోర్ వి కంక్లూడ్, నేను ఒక మంచి కంపోజిషన్ మీకు వినిపించాలనుకుంటున్నాను. హాయి హాయిగా ఆమనసాగిన పాటలో ఒక చరణం మాత్రం కళ్యాణ రాగంలో ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, కనుగవా తనియ ప్రియతమా కలువలు విరిసెనుగా, ఆదినారాయణరావు గారు చేసింది సువర్ణ సుందర్ ఈ సినిమాలో. సో ఫైనల్లీ ఒక కాంట్రాస్ట్ మనం కనుక చూస్తే, ఈ రాగంలో రెండు డిఫరెంట్ స్టైల్స్లో చేసిన కంపోజిషన్స్. మనకి ఈ రాగం అంత హాయిగా ఉంటుంది, ఆ మూడ్ మనకు అర్థం అవుతుంది. ఒకటేమో మనసున మల్లెల మాలలుగెనే అలాంటి పాట అయితే, ఇంకొకటి ఏదోలా ఉంది వేళనా. సో ఇలా ఇంత వెరైటీగా చేసిన కంపోజిషన్స్ ఈ రాగంలో ఉన్నాయన్నమాట.